మహిళలు తమ సమస్యలు నిర్భయంగా నిస్సోకచంగా తెలియజేసుకునేందుకు పోలీస్ స్టేషన్లో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేస్తున్నట్లు కావలి డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడులో గల పోలీస్ స్టేషన్లో హెల్ప్ డెస్క్ ను ప్రారంభించేందుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు, జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ సూచనల మేరకు జిల్లాలోని 60 పోలీస్ స్టేషన్లలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని సూచించిన మేరకు వింజమూరు పోలీస్ స్టేషన్లో కూడా హెల్ప్ డెస్క్ ను ప్రారంభించామన్నారు. కావలి సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటికీ అన్ని పోలీస్ స్టేషన్లో హెల్ప్ డెస్క్ ప్రారంభించామని తెలిపారు. ఈ హెల్ప్ డెస్క్ ద్వారా మహిళలు తమ సమస్యలను నిర్భయంగా నిస్సంకోచంగా తెలియజేసుకోవచ్చునని తెలిపారు. మహిళా సంరక్షణకే ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి సిఐ ప్రభాకర్ రావు, స్థానిక ఎస్ఐ ఉమాశంకర్, ఏఎస్ఐ శ్రీనివాసులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఉమెన్ హెల్ప్ డెస్క్ అనేది ఒకటి పెట్టాలి అని ఒక మంచి ఉద్దేశంతో 13 జిల్లాలకి ఒక దిశ నిర్దేశించి ఒకటే డిజైన్ని మార్పు చేసి అన్ని చోట్ల ఒకటే డిజైన్ ఉండాలి అని డిజైన్ చేసి దానికి బడ్జెట్ను కూడా కేటాయించి అందరు ఎస్పీలను కూడా మోటివేట్ చేసి చేస్తున్నారు. దాంట్లో భాగంగా మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ భాస్కర్ భూషణ్ ఐపీఎస్ గారు 60 పోలీస్ స్టేషన్ని ఒక వాటి మీదకి తెచ్చి అన్నిట్లో కూడా ఉమెన్ హెల్ప్ డెస్క్ సెంటర్స్ ఉండాలి. ఎందుకంటే ఒక మహిళ వచ్చి అక్కడికి వెళ్ళి మాట్లాడింది అనుకుని ఈ రూమ్లో కూర్చొని ఈ రూమ్లో ఉన్న మహిళా పోలీసుతో మాట్లాడే దాంట్లో చాలా తేడా ఉంటుంది. చాలా ధైర్యంగా నిర్భయంగా చెప్పగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ ఒక్కళ్ళే ఒకతే ఉంటుంది అమ్మాయి. అమ్మాయి ఓపెన్ అయ్యింది, ఓపెన్గా అయ్యి ఆ మహిళకు జరిగిన అన్యాయం కానీ ఆ మహిళకు వచ్చిన కష్టాన్ని చెప్పగలిగింది అనేది ఒక ఉద్దేశంతో ఈ ఉమెన్ హెల్ప్ డెస్క్ని చేయటం జరిగింది. దాంట్లో భాగంగా మన జిల్లాలో మొత్తంలో అన్ని మన సబ్ డివిజన్లు అయితే అన్నీ అయిపోయినాయి. ఈరోజు ఉన్న రెండు కూడా ఓపెన్ చేసేస్తున్నాను, క్లోజ్ అయిపోతుంది ఈరోజుతో. మొత్తం జిల్లాలో ఉన్న 60 కూడా ఈరోజుతో ఇదైపోతున్నాయి. మెయిన్ ఉద్దేశం అయితే మహిళలకు భద్రత కల్పించాలి, మహిళలకు హెల్ప్ చేయాలి, మహిళలు ఫ్రీగా వచ్చి మాట్లాడాలి. ఇది పబ్లిసిటీ మీ ద్వారా మేము మహిళలను కోరుకునేది ఏంటంటే మీరు ఫ్రీగా రండి, ఉమెన్ హెల్ప్ డెస్క్ ఉంటుంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు మహిళా పోలీసు ఉంటుంది లోపల రూమ్లో కూర్చొని మీరు ఏం చెప్పారు ఏందనేది కూడా చాలా సీక్రెట్గా ఉంచుతాం. అందువల్ల దయచేసి వచ్చి మీరు మీ యొక్క సమస్యలను చెప్పుకుంటారని మీ ద్వారా కోరుతున్నాం. మా సార్లు మా ఎస్పీ గారు అయినటువంటి మా ఎస్పీ గారు అయితేనేమి మా డీజీపీ సార్ అయితేనేమి దీని మీద చాలా ఇంట్రెస్ట్ చూపించి చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఇక్కడ మా పోలీస్ శాఖ తరపున కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. మా సార్ వాళ్ళకి మీ ద్వారా మహిళలందరం కూడా ముందుకు వచ్చి వాళ్ళ యొక్క ప్రబలం చెప్పుకుంటారని